हाय फ्रेंड्स वेलकम टू तेलुगुवारी किचन मनम चेसुकोबोयेदि एग् मंजूरिया इदि एला चेसुकोवालो चूद्दामु। दीनिकि कावाल्सिन पदार्थालु 4 कोडिगुड्लु ఒక పెద్ద సైజ్ ఆనియన్ 2 పచ్చిమిర్చి అల్లం పేస్ట్ 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ 1 స్పూన్ సాల్ట్ రుచికి సరిపడ కార్న్ ఫ్లోర్ శనగపిండి వెనిగర్ టొమాటో సాస్ సోయా సాస్ రుచికి సరిపడ డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ దీన్ని ఇప్పుడు ఎలా చేసుకుందామో చూద్దాము। ఈజీగా మంచూరియా అంటే పిల్లలు ఇష్టపడతారు కదా బాగా చూడండి। ఎగ్స్ ఇలా ఒక బౌల్ లోకి వేసుకోవాలి। చూడండి నేను 4 ఎగ్స్ తీసుకున్నాను। చాలా ఈజీగా అయిపోతది టేస్టీగా। పిల్లలు మంచూరియాలు ఇష్టపడతారు కాబట్టి ఇలా వెరైటీగా కూడా చేసి పెట్టుకోవచ్చు। దీంట్లోకి పెప్పర్ पेपर चूसारा 1/2 टी स्पून साल्ट टेस्ट सरपड़ा साल्ट वेसको वीटने मिक्स कलसेटे कुछ पैन पेपर पौडर साल्ट कल कल सरपोदी ఇదిగో చూసారండి ఇలా కలుపుకోవాలి। దీన్ని ఏం చేయాలో ఒకసారి చూద్దాము। ఇలా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఒక పెద్ద గ్లాస్ తో గ్లాస్ ఉన్నర్ వాటర్ వేసుకోవాలి। మనం ఇలా మిక్స్ చేసుకుందామో చూడండి। ఇలా ఇందులో పెట్టాలి ఒక 10 నిమిషస్ బాయిల్డ్ అవుతుంది। అయిన తర్వాత ఎలా వస్తుందో మీకు చూపించి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను। ओके फ्रेंड्स इप्पुडु चूद्दामु नेनु इंका स्टव् कूडा आफ् चेयलेदु एला वच्चिंदो चूद्दामु। इदि चूसारा इला उंदि आफ् चेसानु। गिन्नेनु बयटिकि तीसुकुंदाम। इप्पुडु फस्ट् मनमु इला वच्चिंदि नेड पडुतुंदि। दीनिला चाकुतो फस्ट् इट्ला रौंड् नि कोंचेम इला अनुकुंदामु। अनुकोनि बोर्लु इद्दामु नीट् गा पडिपोतदि। చూసారు ఫ్రెండ్స్ ఇలా వచ్చేయి పీసెస్ చూడండి మనకి బాగా బాయిల్డ్ అయిపోయింది। ఇది మనకి పెప్పర్ అది ఇలా కనిపిస్తూనే ఉంటది ఒకసారి చూడండి। హెల్త్కి మంచిది కదా కొంచెం పెప్పర్ ఎంత మిక్స్ చేసినా ఇలాగే కనిపిస్తది। దీని మనం సన్నగా పీసెస్ కట్ చేసుకుందాం। ఈ కట్ చేసుకోబోయే ముందులో స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని pan పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం మనం। ఈ ఫ్రైకి ఆయిల్ పోసుకుందాము। తర్వాత ప్రాసెస్ ఏంటో మీకు నేను ఎలా మిక్స్ చేసుకోవాలో చూపిస్తాను। డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ చూడండి సరిపోతది। ఇప్పుడు ఇవి ఎలా మిక్స్ చేసుకోవాలో ఏంటో చూపిస్తాను। చూసారా ఇలా ఉన్నాయి కదా ఈ పీసెస్ వీటిని కట్ చేసుకుందాం చక్కగా మీడియం సైజ్ లో। ఇలా మనకి మంచూరియాకి తినేకి పిల్లలకి ఎంత కన్వీనియెంట్ గా ఉంటుందో పీస్ అలా కట్ చేసుకుందాము। రొటీన్ గా గోబీ తో చేసుకుంటూనే ఉంటాం। క్యాలీఫ్లవర్ క్యాబేజ్ తో ఆలు తో పన్నీర్ తో డిఫరెంట్ గా చేసుకుంటాము। కానీ పిల్లలు ఎప్పుడు రొటీన్ అంటారు కదా ఎగ్స్ తినే పిల్లలు ఉంటారు। ఇలా మంచూరియా అలా చేసి పెడితే ఎలా అయినా తినేసేస్తారు కాబట్టి స్కూల్ నుంచి వచ్చేటప్పటికి చక్కగా ఇలా రెడీ చేసుకోవచ్చు। అందరూ ఇప్పుడు ఇళ్ళ కాడే ఉంటున్నారు కదా మంచిగా చేసుకొని తినొచ్చు। డీప్ ఫ్రైకి పెట్టుకున్నాం కాబట్టి దానికి ఎలా ఎలా కలుపుకోవాలో చూపిద్దాము। చూసారా ఇలా ఒక బౌల్ పెట్టుకున్నాము। ఈ బౌల్ లో వచ్చేసి శనగపిండి ఇది 4 స్పూన్స్ ఉంటదండి। ఈ 4 స్పూన్స్ ఇందులో వేసేసుకుందాము ఎందుకంటే నేను 4 ఎగ్స్ తీసుకున్నా కాబట్టి పెద్ద క్వాంటిటీ పట్టదు। కార్న్ ఫ్లోర్ కొంచెం క్రిస్పీనెస్ కోసం एग् साफ्ट उंटदि कदा अट्लानी मरी एक्कुव थिक्नेस गा कलुपुकोकूडदु मनं कोंचेम लूज लूज गाने कलुपुकुंटू दींट्लो कंपलसरी कोंचेम साल्ट याड चेसुकोवालंडि ओक चिटिकेड एक्कुव पट्टदु। चूसारा कार्न फ्लोर शनगपिंडि साल्ट वेसुकुन्नामु। दींट्लोकि इंकेम कावालंटे पेप्पर कूडा वेसुकोवच्चु। वाटर वेसुकुंदामु।
ఎక్కువ ఒకసారి వేయొద్దు, కొన్ని కొన్ని వాటర్ వేసుకోండి. ఇది కొంచెం జారుడిగా కలుపుకుందాము. బాగా మిక్స్ చేసుకోవాలి మంచి థిక్నెస్ వచ్చేలాగా. ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, దీన్ని ఎలా వేసుకోవాలో చూపిస్తాను. జస్ట్ స్పూన్తో అయినా వేసుకోవచ్చు, బట్ నేను మాత్రం చేత్తోనే వేస్తాను, నాకు అలా ఇష్టం. చూడండి, సింగిల్ వేసుకుందాము. ఇగో ఇలా వీటిని కట్ చేసి పెట్టాం కదా, ఇలా వేసుకొని అన్నీ ఒకసారి వేసుకోవచ్చు. నేను కొన్ని కొన్ని వేస్తున్నాను, వేసాం కాబట్టి. ఆయిల్ స్లో ఫ్లేమ్లో పెట్టుకోండి, అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి, ఎందుకంటే అన్నీ కలిపేస్తే కలిసిపోతాయి. చూసారా, ఒక్కొక్కటి ఒక్కొక్కటి చాలా మంచి కలర్ వస్తాయి, డిఫరెంట్గా అనిపిస్తుంది. ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఈ మంచూరియా అంటే ఏ స్పెషలా అని అడిగేలాగా అనిపిస్తుంది. ఇది దీన్ని మళ్ళీ మనం మంచూరియా స్టైల్లో చేసుకోవాలి కాబట్టి మీకు చూపిస్తాను నేను. ఇంకా ఉన్న కొన్ని కూడా వేసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇలా ఈ కలర్ వస్తే చాలు, మనకి మంచి క్రిస్పీనెస్ వచ్చేస్తాయి. ఇవ్వండి, మంచిగా అనిపిస్తున్నాయి చూడండి. ఒక ప్లేట్లో వేస్తాను. ఇంకా కొన్ని ఉన్నాయి కదా, అది కూడా వేసేసుకుందాం మనం. ఇంకోసారి చూడండి మీరు, మంట మాత్రం స్లోగా పెట్టుకుంటే చాలండి మనకి. చూడండి, చక్కగా వేసుకోవచ్చు, పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. తింటున్నా కూడా మనకి ఎగ్గున్న ఫీలింగ్ కూడా రాదు, అసలు స్మెల్ కూడా రాదు మనం, ఎందుకంటే పెప్పర్ వేసుకుంటాం కదా, ఆ స్మెల్ని డామినేట్ చేస్తుంది. అవి ఫ్రై అవుతూ ఉంటాయి, చూపిస్తాను మీకు ఒకసారి. మళ్ళీ ఓపెన్ చేసి అవి ఆయిల్లో ఉంచి తీసి చూపిస్తాను మీకు నేను. మనకి ఒకవేళ కాన్ఫ్లోర్ లేకపోయినా సరే శనగపిండి, కొంచెం బియ్య పిండి వాడుకోవచ్చు మనకి, ఎందుకంటే ఇవి తీసినాక కాసేపటికి మెత్తగా అయిపోతాయి. చూడండి ఇలా పట్టుకుంటే చూడండి, అదిగో మెత్త స్పాంజీలా ఉంది. చూసారా, ఇదిగోండి ఎంత స్పాంజీలా ఉందంటే. మనకి ఎగ్ కనుక ఆమ్లెట్ పట్టుకుంటే ఎలా ఉంటుంది, పైన స్టఫింగ్ కూడా మనకి అలాగే ఉంది. అదిగోండి ఇదిగోండి చూడండి, ఆయిల్లో ఈ రకంగా వస్తే చాలు మనకి. ఇదిగోండి ఇప్పుడు ఇవి తీసేసుకుందాము, స్టవ్ ఆఫ్ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఎలాగో చూపిస్తాను మీకు. ఒక కడాయి పెట్టుకుందాము, ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కే లోపల అల్లం పేస్ట్, కొంచెం అల్లం చిన్నులపై పేస్ట్ 1 స్పూన్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకుందాము. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, మనకి స్మెల్ పచ్చివాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని పచ్చిమిర్చి ముక్కలు ఫ్రై చేసుకుందాము. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేది, కొంచెం సాల్ట్ వేసుకుందాము. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకుందాము ఒకసారి. పెప్పరు మిక్స్ చేసుకుందాము. ఫ్రై అయిపోయినాయి ఆనియన్స్. ఇప్పుడు సోయా సాస్ 1 స్పూన్, మీకు కొలత కోసమే చూపిస్తున్నాను స్పూను. 1 స్పూన్ సోయా సాస్, 1 2 స్పూన్స్ టమాటో సాస్ వేసుకుందాము. 2 స్పూన్స్ వేసుకుందాము, సోయా సాస్ ఎక్కువ అక్కర్లేదు, టమాటా సాస్ కొంచెం టేస్ట్ బాగుంటుంది. 2 స్పూన్స్ వేసుకొని మిక్స్ చేసుకుందాము. అలాగే ఒక వెనిగర్ 1 స్పూన్ వేసుకుందాము. ఎక్కువ పట్టదు, వెనిగర్ ఎక్కువ వేసుకోవద్దండి, లైట్గా చాలు. వేసుకొని అవి కూడా ఒకసారి ఫ్రై చేసుకుందాము కలిసిపోయేలాగా. ఇప్పుడు ఫ్రై అయిపోయిన మంచూరియాలు ఉన్నాయి కదా, వేసుకుందాము. నేను కలర్ వేయలేదు, కలర్ కావాలంటే వేసుకోవచ్చు. గోబీ మంచూరియాలు, ఆలు మంచూరియా అన్నీ కలర్ వేసుకుంటాం కదా, ఇవి కలర్ లేకుండా యాస్టీస్గా తీసాను. మిక్స్ చేసుకుందాం వీటిని, కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుందాము. బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఆల్రెడీ మనం పిండిలో కొంచెం వేసుకున్నాము, ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు వేసుకున్నాము, దీంట్లో స్టఫింగ్ కొంచెం అట్లా వేసుకుందాము. పైన ఇంకో స్పూను టమాటో సాస్ వేసుకుందాము. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాము కలిసిపోయే వరకు. దీంట్లో క్యాప్సికము వేసుకోవచ్చండి, నేను క్యాప్సికం వేయలేదు. ఆనియను పచ్చిమిర్చి వేసాను,
మీకు ఏవి వీలుగా ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు, క్యాబేజీ కూడా వేసుకోవచ్చు. పైన తినే పిల్లలు కానీ ఎవరైనా ఉంటే, పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు కదా మంచూరియా అంటే, ఇలా డిఫరెంట్గా చేసుకున్నా బాగుంటుంది. మిక్స్ చేసుకుందాం, అలా కుక్ అవుతూ ఉంటే కొంచెం బాగా కుక్ అవుతుంది. ఇంకా మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఫ్రై అయిపోయింది బాగా, సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాము. చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది. ఇందులో పచ్చి ఉల్లిపాయ ముక్కలు, లెమన్ పిండుకున్నామంటే చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.